పూర్వీకులందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఈ ఊర్ని అంటి పెట్టుకున్నారు ఇక్కడే బతికారు ఇక్కడే భూములు కొన్నారు అమ్ముకున్నారు ఇప్పుడు రాష్ట్రం కోసరం మీరు త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు ఆ త్యాగమే మీకు ఆర్ఆర్ అండ్ ప్యాకేజ్ ఇస్తే భూమికి నష్టపరిహారం ఇస్తే మేము వెళ్లిపోతామని చాలా స్పష్టంగా చెప్పారు కట్టి వాళ్ళ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదో 1000 కోట్లైతే నేను కడతా 2000 కోట్లైతే నేను పెడతా ఇప్పుడు 20000 కోట్లయింది కాబట్టి నంగి నంగిగా నాకేమీ చేత కాదు అంటాడు ఎందుకు చెప్పావు ఆ రోజు మీ తండ్రి ఉన్నప్పుడు 125000 ఎకరాకి ఇచ్చాడు నువ్వేం చెప్పావు 500000 ఇస్తానని చెప్పా చెప్పావా లేదా అని అడుగుతున్నా ఆ రోజు 6.80 లక్షల ట్రైబల్ 85000 ట్రైబల్స్ కి 6.50 లక్షల అదర్స్ కి నేను ఇచ్చా గిరిజనులకి మళ్ళా భూమి కొని ఇచ్చానా లేదా మీ అందరికీ భూమికి భూమి కొని ఇచ్చాం అదే మరిగా గిరిజనేతరులకందరికీ ఇండ్లు కట్టి ఒకే ప్లేస్ లో 10000 ఇండ్లు కట్టి స్వయం ఉపాధి కూడా నాంది పలికి బ్రహ్మాండమైన క్యాంపస్ మారిగా బ్రహ్మాండమైన కాలనీ కట్టించా ఏమైనా ఇవన్నీ శ్రద్ధ పెట్టారా మీరు శ్రద్ధ పెట్టరు ప్రాజెక్ట్ ను ముంచేస్తారు ప్రజల్ని గోదావరిలో ముంచేస్తారు వస్తే ఆయన అంటాడు నిన్న ఒకసారి విన్నారు మీరు ఏమమ్మా అందరూ ఆనందంగా ఉన్నారంటే ఆనందంగా ఉన్నామని మీరు చప్పట్లు కొట్టాలంట కొట్టారు కొట్టారు వాళ్ళ పేడ కొట్టారా లేదా పేటీఎం బ్యాచ్ పేటీఎం బ్యాచ్ ఎక్కడ ఉంది రెండు ఇక్కడికి రా చూడు ఏం తమ్ముళ్ళు మీకు అందరికి అన్యాయం జరిగిందా లేదా జరిగిందని చేలు పైకెత్తండి పేటీఎం బ్యాచ్ కత్తి కమల్ హాసన్ రా ఇక్కడ వచ్చి చూడు మావ నాటకాలొద్దు అమ్మాయిని ఎత్తుపెట్టి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే మన బాధలు తీరిపోతాయనుకున్నాడు ఆ ముద్దుల మాటలు వదిలిపెట్టండి నాటకాలొద్దు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ తల్లి భవిష్యత్తు కోసం చూడు అంతేగాని నాటకాలు ఆడితే నాటకాలతో మా కడుపులు నిండవు మా బాధలు తీరవు తీరుతాయా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో మాట మాట్లాడుతుంది